శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన టీడీపీలో నూతన ఉత్సాహాన్ని నింపింది. రాజంలో జరిగిన రోడ్ షోలో చంద్రబాబు ప్రసంగించారు. రేగడి మండలంలో జూనియర్ కళాశాల, రాజం పట్టణానికి రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అసెంబ్లీ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. విశాఖపట్నం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు దూసుకుపోతున్నాయి. అభ్యర్థుల కుటుంబ సభ్యులు సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. యలమంచిల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు, అనకాపల్లి ఎంపీ టీడీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ కు మద్దతుగా వారి సతీమణులు రంగంలోకి దిగారు. ఇంటింటి ప్రచారంలో మహిళలకు బొట్టు పెడుతూ తమ భర్తలను గెలిపించాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన ప్రచారం ఊపందుకుంది. జనసేన అభ్యర్థి బలరాం కు మద్దతుగా మిత్రపక్షాలు, సిపిఐ, బీఎస్పీ ప్రచారం నిర్వహించాయి. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన అధికార ప్రతినిధి సూర్యారావు, కనకరాజు సూరి, ఉండవల్లి రమేష్ నాయుడులు పాల్గొన్నారు. మైలవరం నియోజకవర్గ పరిధిలోని జి కొండూరు మండలంలో వైసీపీ అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ ప్రచారం చేశారు. చెవుటూరు, వెంకటాపురం, గుర్రాజుపాలెంలో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హయాంలో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. వైసీపీ నవరత్నాలతో రాష్ట్రాన్ని ముందంజలో ఉంచుతామన్నారు. ప్రజల సంక్షేమాన్ని కోరే ఏకైక పార్టీ టీడీపీ అని యలమంచిలి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు అన్నారు. మునగపాక మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన ఆయన నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీనిచ్చారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు సమిష్టి కృషితోనే పార్టీ విజయం సాధిస్తుందని రమేష్ బాబు తెలిపారు. పాయకరావుపేటలో జనసేన ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ నాయకులు అభ్యర్థి గెలుపుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అనకాపల్లి పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎన్ పద్మావతి, ఎం గోపి, ఆచంట దొర, నక్కా మాణిక్యం ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి జనసేన ప్రచారానికి మంచి స్పందన వస్తుందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా కైకలూరు మండలంలో వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గోపవరం, రాచపట్నం, వరాహపట్నంలలో రోడ్ షోలు నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోడ్ షోలు, బైక్ ర్యాలీలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. లక్ష్మీపురంలో రోడ్ షో నిర్వహించారు. సైకిల్ గుర్తుకి ఓటేసి తనను గెలిపించాలని బుద్ధప్రసాద్ కోరారు. సీఎం చంద్రబాబుతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని ప్రచారం చేశారు. చంద్రబాబు రాక్షస పాలనను అంతమొందించి వైసీపీకి పట్టం కట్టాలని కోరారు పాయకరావుపేట అభ్యర్థి గొల్ల బాబురావు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఆయన ప్రచారం చేశారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారు, కానీ కరువు వచ్చి ఉన్న జాబులు పోయాయని బాబురావు ఎద్దేవా చేశారు. జగన్ ప్రకటించిన నవరత్నాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు బాబురావు. తూర్పుగోదావరి జిల్లా పీగన్నవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైసీపీ ప్రవేశపెట్టిన నవరత్నాలు, సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయన్నారు. పీగన్నవరం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన భారీ మెజార్టీతో తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కొండేటి చిట్టిబాబు చేపట్టిన ప్రచారంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. పొద్దుటూరు నియోజకవర్గంలో ఒకే వర్గానికి చెందిన నాయకులు పాలిస్తున్నారని పొద్దుటూరు కాంగ్రెస్ అభ్యర్థి గొర్రె శ్రీనివాసులు ఆరోపిస్తున్నారు. పొద్దుటూరు పట్టణంలో 50% పైగా బీసీలు ఉన్నా రాజ్యాధికారానికి నోచుకోవడం లేదని ధ్వజమెత్తారు. బీసీ అభ్యర్థిగా తాను ఘన విజయం సాధిస్తానని చెప్పారు. ప్రజలంతా భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మాట తప్పని మడమ తిప్పని జగన్ ను సీఎం చేద్దామన్నారు మండపేట వైసీపీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్. కపిలేశ్వరపురం మండలం మాచార, శ్రీరామపురం, కపిలేశ్వరపురం గ్రామాల్లో బోస్ ప్రచారం చేశారు. వైసీపీ నవరత్నాలతో పేదరిక నిర్మూలన జరుగుతుందని తెలిపారు. ఒకసారి జగన్ కు అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు పిల్లి సుభాష్ చంద్రబోస్. కృష్ణా జిల్లాలో గన్నవరం వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఉంగుటూరు మండలం కొయ్యగురుపాడులో రోడ్ షో నిర్వహించారు. వైసీపీని గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తారని తెలిపారు. విజయ ఎలక్ట్రానిక్స్ అధినేత దాసరి జయరమేష్, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావులు ప్రచారంలో పాల్గొన్నారు. వ్యక్తిని చూసి కాకుండా వ్యక్తిత్వాన్ని చూసి ఓటేయాలన్నారు విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ. కంచనపాలెం ఇండస్ట్రియల్ పార్క్ లో 3-స్టార్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులతో మార్నింగ్ వాక్ నిర్వహించారు. జనసేన పార్టీ మార్పు కోసం మీ ముందుకు వచ్చిందని చెప్పారు. సమాజంలో అందరినీ ఓ స్థాయికి తీసుకువచ్చినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం సార్థకమవుతుందని తెలిపారు లక్ష్మీనారాయణ.
తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని వైసీపీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబు ప్రచారం జోరుగా సాగుతోంది. బోడపాటి వారిపాలెం, గన్నవరం, లంకల గన్నవరం గ్రామాల్లో ఆయన కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారం చేశారు. ప్యాన్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వైసీపీ నవరత్న సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా ప్రచార స్పీడ్ పెంచారు. కోటనందూరు మండలం తాటిపాక, బిల్లనందూరు, ఎస్ఆర్పేట, ఇందుగబెల్లిలో రోడ్ షోలో పాల్గొన్నారు. తనపై అక్రమ కేసులు బనాయించి టీడీపీ నాయకులు భయపెట్టాలని చూశారని ఆరోపించారు. ఎన్ని వేధింపులకు గురి చేసిన జగన్ ను వదిలే ప్రసక్తి లేదని రాజా చెప్పారు. గోదావరి, కృష్ణా పుష్కరాలు, దోమలపై దండయాత్ర పేరుతో సీఎం చంద్రబాబు 5 ఏళ్లు ఈవెంట్ షోలు చేశారని రాజా ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ప్రచారంలో జోరు పెంచారు. పత్తిపాడు మండలం ఏలూరు గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ ను టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వస్తే రైతు భరోసాకు 150,000, ఆరోగ్యశ్రీకి 10 లక్షలు వర్తింపజేస్తామని చెప్పారు. గుంటూరు జిల్లా తాడికొండ బీజేపీ అభ్యర్థి ఆనంద్ బాబు రోడ్ షోలతో ఆకట్టుకుంటున్నారు. విరంగపురంలో ప్రచారం చేసిన ఆయన తాటికొండలో ఎంపీ అభ్యర్థి జయప్రకాష్ నారాయణ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఏపీలో కేంద్ర విద్యాలయం, విశాఖ రైల్వే జోన్ బీజేపీతోనో సాధ్యమయ్యాయని తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీ అమలు పరుస్తున్న పథకాలను వివరించారు. ప్రధానిగా మోడీ దేశానికి ఎంతో అవసరమని ఆనంద్ బాబు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి నేలపూడి స్టాలిన్ బాబు ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. పి గన్నవరం మండలంలోని వై కొత్తపల్లి, కె ఏనుగుపల్లి, గన్నవరం గ్రామాల్లో ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించారు. ఏపీ అభివృద్ధికి సైకిల్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా మదనపల్లిలో ప్రచారం నిర్వహించారు. మదనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమ్జద్ భాషా, రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జగన్తోనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని తెలిపారు. అత్యధిక ఎంపీలను ఢిల్లీకి పంపి ప్రత్యేక హోదా సాధించుకుంటామని రామచంద్రారెడ్డి చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సిపిఎం ఖమ్మం ఎంపీ అభ్యర్థి బోడ వెంకట్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. సుజాత నగర్, కొత్తగూడెంలలో ఆయన మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా బిడ్డనని, కార్మిక ఉద్యమాల్లో పాల్గొన్న తనను ఆశీర్వదించాలని కోరారు. పార్టీలు మారేవారిని, నోట్ల కట్టలు పంచేవారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కుత్బుల్లాపూర్లో టీఆర్ఎస్ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రంగారెడ్డి నగర్ డివిజన్ గాంధీనగర్లోని పలు కాలనీల్లో రోడ్ షో నిర్వహించారు. ఢిల్లీలో తెలంగాణ సత్తా చాటాలంటే 16 ఎంపీలను గెలిపించాలని రాజశేఖర్ రెడ్డి కోరారు. కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ప్రచారంలో ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు పాల్గొన్నారు. మల్కాజ్గిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి జోరుగా ప్రచారం నిర్వహించారు. మల్కాజ్గిరి రైల్వే ప్లాట్ఫామ్ పై వాకర్స్ ను కలిసి తనకు మద్దతు తెలపాలని రాజశేఖర్ రెడ్డి కోరారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మాజీ ఎంపీ వేణుగోపాలాచారిలు ప్రచారంలో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు రోడ్ షో నిర్వహించారు. తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించి తాను టీఆర్ఎస్ లో చేరానని నామా తెలిపారు. సీఎం కేసీఆర్ అమలు పరుస్తున్న రైతు బంధు పథకానికి దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తోందని చెప్పారు. కారు గుర్తుకు ఓటేసి తనను ఎంపీగా మరోసారి పార్లమెంట్ కు పంపించాలని కోరారు. ప్రచారంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కోరుట్లలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి మధు యాష్కి గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేదని, అధైర్యపడొద్దని, తాను కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్. సమస్యల పరిష్కారానికి ఆమరణ నిరాహార దీక్షకైనా వెనుకాడబోనని అన్నారు. రామగుండంలోని గని కార్మికులను కలిసి చంద్రశేఖర్ ఓట్లు అభ్యర్థించారు. తనను గెలిపిస్తే సింగరేణి కార్మికుల జీతాలపై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు, గృహ నిర్మాణాలకు కృషి చేస్తానని తెలిపారు. అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని కార్మికులను చంద్రశేఖర్ కోరారు. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఏర్పడి 4 నెలలైనా ఏ ఒక్క పింఛన్ ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలు మోసం చేసిందన్నారు.
సీఎం కేసీఆర్ సోషల్ మీడియాలో ఫిర్యాదుకు స్పందించి ఎన్నికల ముందు షో చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గెలుపు కేసీఆర్ కు కవితకు చెంపపెట్టన్నారు. వినోద్ కుమార్ ఏ పార్టీ నుంచి మంత్రి చేస్తారో కేసీఆర్ కేటీఆర్ ను చెప్పాలన్నారు పొన్నం ప్రభాకర్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాజీనామా లేఖ పంపారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్ల కేటాయింపు విషయంలో ధన ప్రవాహం ఎక్కువగా ఉందని, డబ్బులు ఉన్నవారికే టికెట్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసే వారికి టికెట్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో పసుపు ఎర్రజొన్న రైతులు సమావేశం జరిగింది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అన్ని గ్రామాల్లో బస్సు యాత్ర చేయాలని నిర్ణయించారు. 8వ తేదీ కమ్మర్పల్లిలో బహిరంగ సభలో ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించనున్నారు. వికారాబాద్ జిల్లా వికారాబాద్ లో రన్ ఫర్ ఓటును కలెక్టర్ మస్రత్ ఖానం ఆయేషా ప్రారంభించారు. అంబేద్కర్ భవన్ లో ఓటు విలువపై లఘుచిత్రం కళాకారుల ప్రదర్శన చేశారు. ఓటు నైతికతో వేయాలని, ప్రలోభాలకు గురికాకూడదని మస్రత్ ఖానం ఆయేషా యువతకు సూచించారు. ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా సీ విజిల్ అందుబాటులో ఉందని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. రంగారెడ్డి జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. శంషాబాద్ మండలం పిల్లోనిగూడలో ఘటన చోటు చేసుకుంది. నందిగామ మండలం పిట్టలగూడకు చెందిన గంగిశెట్టి శ్రవణ్, మయూరీలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కుటుంబ పెద్దలు వివాహానికి అంగీకరించకపోవడంతో మనస్తాపం చెందిన శ్రవణ్, మయూరి రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డారు.